వెల్కమ్ బ్యాక్. గులాబీ పండగకు కొంపల్లి ముస్తాబవుతోంది. రేపు జరిగే టీఆర్ఎస్ ప్లీనరీ కోసం ఏర్పాట్లు పూర్తిగా వచ్చాయి. ప్లీనరీ వేదికకు ప్రగతి ప్రాంగణంగా నామకరణం చేశారు. ప్రాంగణంలో తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతిబింబించేలా వీటిని ఏర్పాటు చేశారు. మిషన్ కాకతీయ, ఆసరా పింఛన్లు, రైతు బంధు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, కేసీఆర్ కిట్, ఇలా రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నింటినీ ఈ తోరణాలు సగర్వంగా చాటి చెప్తున్నాయి. దేశం యావత్తు తెలంగాణ వైపు చూస్తున్న తరుణంలో ప్లీనరీలో టీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. రేపు ఇటు ప్లీనరీని దిగ్విజయం చేసేందుకు పూర్తిగా కృషి చేస్తున్నారు ప్రతినిధులంతా కూడా. ప్రతినిధుల సభ కోసం ఇటు విద్యార్థి విభాగం కూడా 550 మందిని ఎంపిక చేసింది. 2 రోజులుగా శిక్షణ కూడా తీసుకుంటున్నారు విద్యార్థి విభాగంలోని వారు. ప్రతినిధుల నమోదు, మెడికల్, పార్కింగ్ దగ్గర వీరందరూ కూడా వాలంటీర్లుగా పనిచేస్తారు. ఇక రాబోయే ఎన్నికల ముందు జరుగుతున్న ప్లీనరీ కావడంతో కీలక నిర్ణయాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. రేపు 2019లోనూ గెలుపు టీఆర్ఎస్ పార్టీదే అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. రైట్, మొత్తానికి ఇటు గులాబీ పండగకు కొంపల్లి ముస్తాబవుతోంది. అయితే ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు టీఆర్ఎస్ నేత వేణుగోపాలాచారి గారు ఉన్నారు. వేణుగోపాలాచారి గారు నమస్తే అండి. నమస్కారం. ఇటు ఎన్నికలకు ముందు జరుగుతున్న ప్లీనరీ సమావేశం కాబట్టి ఇది ఏ విధంగా కీలకంగా మారబోతోంది? మరోవైపు ఇటు ఫెడరల్ ఫ్రంట్ విషయంలో కూడా దీన్ని ఏ విధంగా ఇంపార్టెన్స్ దీన్ని అర్థం చేసుకోవచ్చు మనం? ఇప్పుడు మామూలుగా కాన్సెప్ట్ ఏంటంటే 17 సంవత్సరాల కింద టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్రానికి అవసరం దశాదిశ నిర్దేశించామో అదే విధంగా రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు ఈరోజు మరి ఫెడరల్ ఫ్రంట్ ఉండాలి దేశంలో. మరి బీజేపీ కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఒక ఎవరైతే కలిసి వచ్చే నాయకులతో కానీ పార్టీలు మాట్లాడిన ఉద్దేశంతో మరి జరుగుతున్న నేపథ్యంలో ప్లీనరీ జరుగుతున్నారు. రేపు ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరి దేశంలో ఏ విధంగా ఎందుకు ఫెడరల్ ఫ్రంట్ అన్న ఆలోచన వచ్చింది, మరి దాని గురించి దేశ స్థాయిలో ఏ విధంగా మన అభివృద్ధి అవుతుంది, మరి ఇన్ని రోజులు ఉన్న 2 పార్టీలు ఏ విధంగా అభివృద్ధి చెంది ఖచ్చితంగా చెప్పే అవకాశాలు ఉన్నాయి. దానికి దేశ స్థాయిలో ఉన్న ముఖ్యంగా రైతాంగానికి కొరకు అసంఘటిత రైతాంగానికి ఏ కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుంది, దానికి నాందిగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కార్యక్రమాలు చేసింది కనుక ఇటువంటి కార్యక్రమాలతో పాటు ఇంకా అదనంగా ఇంకేమైనా కార్యక్రమాలు ఉంటే రైతాంగానికి కానీ మరి సంక్షేమానికి కానీ ఎక్కువ కార్యక్రమాలు తీసుకొచ్చే అవకాశాలు కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలన్న ఒక ఆలోచనతో ప్లీనరీలో రేపు ముఖ్యంగా మాట్లాడబోతున్నారు. మరి ఖచ్చితంగా ఫెడరల్ ఫ్రంట్ గురించి దశాదిశ నిర్దేశే విధంగా ఈరోజు ప్లీనరీ ఉండబోతున్నది, రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడబోతున్నారు దాని గురించి. ఓకే, మరోవైపు అంటే ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ మా పార్టీకి అవసరం లేదు అన్నట్లుగా ఇదివరకు వ్యాఖ్యలు చేశారు అటు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ. సో వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా లేకపోతే అలాగే కంటిన్యూ అవుతుందంటారా? కేటీఆర్ చెప్పినట్టు వాళ్ళు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఉంటారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలోచన లేదు, అవసరం కూడా లేదు పార్టీకి. ఎందుకంటే ఆయన నాయకత్వంలోనే అందరూ ఈరోజు మరి ఎమ్మెల్యేలు కానీ పార్టీ క్యాడర్ కానీ నడుస్తుంది కనుక దానికి సెపరేట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ కాన్ఫిడెన్స్ లేదు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండడం అవసరం లేదనేది ఏదో పార్టీ యొక్క ఆలోచన. ఓకే, మరోవైపు అంటే ఇటు ఫెడరల్ ఫ్రంట్ విషయానికి వస్తే కూడా కొంత వెనక్కి తగ్గారు కేసీఆర్ గారు అని చెప్పి ఒక వ్యాఖ్య కూడా రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రేపు ఆన్సర్ వచ్చే అవకాశం కనబడుతోందా? వెనకేం తగ్గలేదు, వెనకేం తగ్గలేదు. ఎందుకంటే ఒక్కొక్క నాయకుడు మన మమతా బెనర్జీ గారికి వెళ్ళిన తెలుసు, కర్ణాటక వెళ్ళి దేవగౌడ గారికి వెళ్ళారు, అదేవిధంగా మే 1st వీక్ లో నవీన్ పట్నాయక్ గారికి వెళ్తున్నారు కనుక వెనుకకు తగ్గడం ఉండదు. ఇది ఒకటి, ఇప్పుడు ప్రధానమంత్రి పీఠం మీద ఆశ పెట్టుకుంటానో లేకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మేము రాజ్యం ఏలాలంటేనేమో ఫాస్ట్ ఉంటాయి. అట్లా కాకుండా ఒక దశాదిశ నిర్దేశించాలి, మోటివేషన్ చేయాలి, కలిసి వచ్చామందరినీ కలుపుకోవాలని ఒక ఆలోచనతో పోతుంది తప్ప వెనుకకు తగ్గడం ఉండదు. డిసిషన్ అన్ని ఆలోచించిన తర్వాతనే డిసిషన్ తీసుకుంటున్నారు. ఈరోజు దేశ స్థాయిలో జీడిపి గ్రోత్ రేట్ కానీ ఆర్థిక పరిస్థితి కానీ ఎప్పటికప్పుడు కేంద్రకు సంబంధించి రిటైర్మెంట్ అధికారులతో కానీ డిఫెన్స్ అధికారులతో కానీ సీఎం గారు మాట్లాడుతున్నారు ఈరోజు. దానిలో వెనుకకు తగ్గే ప్రసక్తి లేదు,
రోజు నిత్యం సంప్రదింపులు జరుగుతున్నాయి, అటు పొలిటికల్ గా జరుగుతున్నాయి, అఫీషియల్ గా కూడా ఏ విధంగా ఉంటుంది మన బడ్జెట్ కానీ దేశ స్థాయిలో వివిధ కార్యక్రమాలకు ఏ విధంగా జరుగుతున్నాయి కూడా రిటైర్డ్ ఆఫీసర్స్ కూడా రోజు మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు వెనుక తగ్గే ప్రశ్న లేదు, వెనుక తగ్గే అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణుగోపాలాచార్య గారు ఫోన్ లైన్ లో మీ అభిప్రాయం తెలిపినందుకు.